यूनाइटेड इंडिया इंश्योरेंस कंपनी सीनियर डिविजनल मैनेजर का पदोन्नति पोंदिन बोरगड्ड मुरलिनी सामाजिक सेवा नायकुलु प्रमुखुलु राजमंड्री कार्यालयंलो सन्मानिंचारु। राजमहेंद्रवरम स्थानिक कोटिपल्ली बस स्टैंड यूनाइटेड इंडिया इंश्योरेंस कंपनी नगर शाखा कार्यालयंलो सामाजिक सेवा संस्था अधिनेतलु चिडिपि स्टालिन कट्टुमूरि विजय कुमार आध्वर्यंलो ई सन्मान कार्यक्रमं निर्वहिंचारु। यूनाइटेड इंडिया इंश्योरेंस कंपनी राजमहेंद्रवरम शाख डिविजनल मेनेजर बोरगड्ड मुरली की सीनियर डिविजनल मेनेजर का पदोन्नति अयिन संदर्भंग सालुवा कप्पी सत्करिंचारु। ई संदर्भंग डिविजनल मेनेजर मुरली मात्लाडुतू तनकु ई उन्नत पदवी वच्चिनंदुकु मुंदुगा उन्नताधिकारुलकु संस्था याजमान्यानिकी आफीस स्टाफ कु प्रत्येक कृतज्ञतलु तेलिपारु। नाकु कल्पिंचिन सीनियर डिविजनल मेनेजर अवकाशान्नि पूर्ति बाध्यतायुतंगा पनि चेयडानिकी सिद्धंगा उन्नानानि मीडिया मित्रुल समावेशंलो तेलियजेशारु। अनंतरं स्टालिन विजय कुमार मात्लाडुतू मुरलीनी सत्करिंचुकोवडं मंची शुभ परिणामं राजमहेंद्रवरं शाखलो आयन पनितीरु यूनाइटेड इंडिया इंश्योरेंस द्वारा अनेक सेवलु समाजानिकि उपयोगपडे पलु सेवा कार्यक्रमालु चेसारनि आयनु अभिनंदिंचारु। నేను ఈ రాజమండ్రి ఆఫీస్ నందు ఒక క్లర్క్ గా జాయిన్ అయ్యి 1990 లో సీనియర్ అసిస్టెంట్ గా 94 లో ఈ రాజమండ్రి రావడం జరిగింది। ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఇదే గోదావరి డిస్ట్రిక్ట్ లో జగ్గంపేట కాకినాడ మండపేట అమలాపురం తర్వాత రాజమండ్రి ఈ ఈస్ట్ గోదావరి మొత్తంలో ఉన్న ఆఫీసులు ఉన్న అన్ని ఆఫీసుల్లో కూడా నేను పని చేయడం జరిగింది। మా ఆఫీసు ఎవరైతే కష్టపడి పని చేస్తారో అలాగే వారందరికీ కూడా తగిన గుర్తింపు రావడం జరుగుతుంది। ఆ విధంగానే నేను కూడా ఈ పదవికి రావడం జరిగింది। ఈ రోజున మీ కస్టమర్స్ యొక్క అందరి సహాయ సహకారాలు మా స్టాఫ్ యొక్క సహాయ సహకారాలు అందరితో అలాగే మా యాజమాన్యం కూడా మా యొక్క సర్వీసులు గుర్తించి ఈ ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది। అలాగే ఈస్ట్ గోదావరిలో రాజమండ్రి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ కస్టమర్స్ అందరికీ కూడా సర్వీస్ చేస్తూ ప్రజల యొక్క అవసరాలను జనరల్ ఇన్సూరెన్స్ యొక్క వాహనాలు ఇన్సూరెన్స్ గాని షాపుల ఇన్సూరెన్స్ గాని అలాగే ఫ్యాక్టరీస్ గాని అలాగే పర్సనల్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా సేవలు అందిస్తూ అన్ని రంగాల్లో కూడా కస్టమర్స్ కి తూర్పు గోదావరి జిల్లాలో ప్రథమంగా ప్రప్రథమంగా నిలవడం జరిగింది యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ। అలాగే మేము ఈ డివిజన్ కి వచ్చినాక అనేక సాంఘిక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది। అవి ఈ సమ్మర్ లో వాటర్ క్యాంపులు గాని అలాగే కోవిడ్ లో ఈ వలస కార్మికులకి భోజనాలు అవి అందించడం గాని మరియు స్వచ్ఛతీ సేవా కార్యక్రమంలో ఒక ర్యాలీని నిర్వహించడం జరిగింది। యునైటెడ్ ఇండియా రాజమండ్రి ఆధ్వర్యంలో మన కొట్టుల బస్ స్టాండ్ నుంచి సెంటర్ వరకు మెయిన్ సెంటర్ వరకు అలాగా ఈ సాంఘిక కార్యక్రమాలు కూడా చేస్తూ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క సర్వీసెస్ ని తీసుకుని వెళ్ళడం జరుగుతోంది। తదనుగుణంగా మా రాజమండ్రి కూడా 94 నుంచి డివిజన్ ఫార్మ్ అయిన దగ్గర నుంచి కూడా దినదినాభివృద్ధిగా చెందుతూ ఈ రోజున 20 కోట్ల రూపాయలు సంవత్సరానికి 20 కోట్ల రూపాయల బిజినెస్ని చేయడం జరుగుతోంది। అలాగే అప్పట్లో ఉన్న 10 మంది ఏజెంట్స్ ఎలా ఈ రోజున 170 మంది ఏజెంట్స్కి రావడం జరిగింది। అందరికీ కూడా ఈ సంస్థ తరపున ఉపాధి కల్పించడం జరుగుతోంది। దానికి కారణం ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్ కానివ్వండి మన వర్క్ ఏజెంట్స్ కానివ్వండి అందరూ కూడా తమ తమ విధులను చక్కగా నిర్వర్తిస్తూ మా యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీని ప్రజలకు చేరువ తీసుకెళ్లడంలో సఫలీకృతమైంది తెలియజేస్తూ ఈ రోజున నాకు ఈ అభినందన కార్యక్రమాన్ని చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ మా యొక్క యునైటెడ్ ఇండియా సర్వీసెస్లు అంటే ఈ వాహన ఇన్సూరెన్స్లు కానీ ముఖ్యంగా ప్రజలకి చెప్పేది ఏంటంటే ఈ రోజున అందరికీ అతి ముఖ్యమైనటువంటి అవసరం ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్. నేను ప్రజలకు కూడా కస్టమర్స్కి కానీ అందరికీ తెలియజేసేది ఏంటంటే తమ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉన్నట్లయితే మనిషి సౌభాగ్యమే ఆరోగ్యమే దేశ సౌభాగ్యం అన్నట్టుగా మనం ఈ
హెల్త్ ఇన్సూరెన్స్ ని మేము ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది అందరికీ కూడా నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అలాగే షాపులు గాని ఎవరైనా ఉన్నట్లయితే అందరూ కూడా షాప్స్ ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను।